బుజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. 75 ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వల గుర్తింపు. పర్యటనకు వెళ్లిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కెమిడి నాగార్జునను అడ్డుకున్న గ్రామ ప్రజలు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం అయితే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని కోళ్లగట్ల శ్రావణి అన్నారు. సమాజ హితమే రోటర్ యాక్ట్ క్లబ్ ఆఫ్ విజయనగరం ప్రధాన ధ్యేయమని క్లబ్ అధ్యక్షురాలు కోళ్లగట్ల శ్రావణి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ. పథకం అమల్లో తోడుగా ఉండండి. సమాచార హక్కు స్ఫూర్తిని నిలబెట్టండి. కొప్పుల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ స్వాగతం గురించి సన్నాహక సమావేశం. పాకల గ్రామంలో కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య పర్యటించారు. జిల్లాలో ఇసుక సరఫరా సంతృప్తికరంగానే ఉంది. డాక్టర్ ఎం హరిజవహర్ లాల్. కర్నూలు రూరల్ మండలం తహసీల్దార్కి మెమోరాండం ఇస్తున్న కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి దరుల్ గోపి. 75 ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వల గుర్తింపు. గుర్ల మండలం తెట్టంకి గ్రామం, ఫకీరుకిట్టలి గ్రామ పంచాయతీ మరియు గడిగడ్డ పరిసర ప్రాంతాలలో 337 టన్నుల అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీసు వారికి అప్పగించడం జరిగింది. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు మరియు సిబ్బంది సురేష్ గోవింద్ పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మేడం శ్రీదేవిరావు గారి ఆదేశాలతో ఈరోజు గుర్ల మండలం తెట్టంకి గ్రామం, అలాగే ఫకీరుకిత్తలి గ్రామ పంచాయతీ దిగువ బూర్లుపేట ఈ రెండు గ్రామాల్లో ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఎస్సీబీ పోలీసులమైన మేము మరియు రెవెన్యూ సిబ్బంది, మైన్స్ అండ్ జియాలజీ సిబ్బంది సమన్వయం చేసుకుని ఈ గ్రామాలు వచ్చి పరిశీలించగా గడిగడ్డకి ఆనుకుని ఉన్న ఈ తెట్టంకి గ్రామ శివార్లలో, అలాగే దిగువ బూర్లుపేట గ్రామంలో 75 ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వల్ని గుర్తించడం జరిగింది. మైన్స్ అండ్ జియాలజీ లెక్కల ప్రకారంగా ఒక్కొక్క ట్రాక్టరు 4.5 టన్నులు, ఆ లెక్కన 337 టన్నుల అక్రమ ఇసుక నిల్వల్ని గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీసు వారికి సమాచారాన్ని తెలియచేసి తదుపరి చర్యలు చేపట్టమని ఈ అక్రమ ఇసుక నిల్వల్ని గుర్ల పోలీసు వారికి అందజేయడం జరిగింది. చింతలపేట గ్రామానికి పర్యటనకు వెళ్లిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కెమిడి నాగార్జునను అడ్డుకున్న గ్రామ ప్రజలు. గ్రామానికి అభివృద్ధి పనులు చేయనివ్వకుండా కొందరు నాయకులు చూస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళకి అండగా నిలిచి మరియు ఎటువంటి అభివృద్ధి పనులు జరగకుండా చూస్తున్నారని తెలిసి కెమిడి నాగార్జునను అడ్డుకున్న చింతలపేట జనం. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం అయితే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని కోళ్లగట్ల శ్రావణి అన్నారు. బుధవారం నాడు పట్టణంలోని 5వ డివిజన్ బాబామెట్టలో పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. 5వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరియు పార్టీ పోటీ అభ్యర్థి అయిన గాదం మురళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిరుపేదలు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డు, పెన్షన్లు, ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీల సభ్యుల చుట్టూ తిరిగేవారని, డబ్బులు ఇచ్చినా సంక్షేమ ఫలాలు అందుతాయో లేదో అనే నిరాశ ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అవినీతికి తావు లేకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సమాజ హితమే రోటర్ యాక్ట్ క్లబ్ ఆఫ్ విజయనగరం ప్రధాన ధ్యేయమని క్లబ్ అధ్యక్షురాలు కోళ్లగట్ల శ్రావణి అన్నారు. మంగళవారం నాడు క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో గిరిజనులకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజనులు నిత్యం కొండలపై ఎండా వానలు ఎక్క చేయకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నారని, అలాంటి వారికి బట్టలు పంపిణీ చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. క్లబ్ ద్వారా పేద ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ క్లబ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ.
ప్రకాశం జిల్లా కొండపి మండలం పెరిదేపి గ్రామంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు రైతులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రైతు సంఘం నాయకుడు ముప్పారాజు బ్రహ్మయ్య మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతిలో పెట్టి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రైతుల స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం హరించివేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెల కొండయ్య, బ్రహ్మయ్య, సూరిబాబు, మండల కార్యదర్శి గుంటూరు మస్తాన్ మరియు అనేక మంది రైతులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ చట్టాలని రద్దు చేస్తూ రైతులకు ఉరితాడేసేటువంటి చట్టాలను తీసుకొస్తున్నారు. పథకం అమల్లో తోడుగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న తోడు పథకం అమలులో బ్యాంకు అధికారులు సహాయ సహకారాలు అందజేయాలని సంయుక్త కలెక్టర్ జే వెంకట్రావు కోరారు. లబ్ధిదారులు పెట్టుకున్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరింపజేశారు. సమాచార హక్కు స్ఫూర్తిని నిలబెట్టండి. సమాచార హక్కు కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు, పౌరులు అడిగిన సమాచారాన్ని సకాలంలో అందజేయడం ద్వారా సమాచార హక్కు స్ఫూర్తిని నిలబెట్టాలని సమాచార హక్కు కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు కోరారు. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు 2005 అక్టోబర్లో ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిందని అన్నారు. కొప్పుల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ స్వాగతం గురించి సన్నాహక సమావేశం. సమావేశాన్ని నిర్వహించిన సాహితీ ఫౌండేషన్ అధినేత మరిశర్ల రామారావు నాయుడు, జిల్లా నలుమూలల నుండి భారీగా హాజరైన కొప్పుల వెలమ సోదరులు, కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ మొట్టమొదటి చైర్మన్గా నిక్కల నాయుడు బాబు 17 ప్రమాణ స్వీకారం చేసి 19 విశాఖపట్నం వచ్చి అక్కడి నుండి కొత్త వలసకు భారీ ర్యాలీగా చేరుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నూతన చైర్మన్ను భారీ స్థాయిలో స్వాగతించడం కోసం, సన్నాహక ఏర్పాట్ల కోసం మాట్లాడుకోవడానికి సీతానగరం మండలం జోగింపేట విజయనగరం జిల్లా కొప్పుల వెలమ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఒక దగ్గరకు చేరి కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. ఎవ్వరూ నోనలేదు. ఒకటి అడిగితే ఒక రెండు ఉన్నాయి. మా ఫ్రెండ్కి కొంత నేను చెప్తాను, ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి కొంత చెప్తాను అని చెప్పి ఈరోజు 150 కూడా దాటిపోయే పరిస్థితి ఉంది. ఇంత నాకు సహకరించినందుకు, అంటే నేను లీడ్ తీసుకుంటాను భవిష్యత్తులో కూడా. ఈరోజు లీడ్ తీసుకోవడమే కాదు, ఒకవేళ మన కులస్తుకి, మన పప్పరవేళ కులస్తుకి ఏదైనా ప్రాబ్లం వస్తే, అది నా వరకు వస్తే, నేను తప్పనిసరిగా నాయుడు బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ. పాకల గ్రామంలో కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య పర్యటించారు. ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాదాసి వెంకయ్య మాట్లాడుతూ, పొన్నలూరులో దళిత భూములను ఆక్రమించుకొని దళిత ద్రోహిగా మారిన కొండపి ఎమ్మెల్యే స్వామి, నేడు భారతదేశంలో 1 సీఎంగా పేరు పొందిన జగన్పై అవాకులు చవాకులు వెళుతున్నారని, ఆ అర్హత స్వామికి లేదని పేర్కొన్నారు. మన ఇండియా టుడే కానీ, ఎస్ఎస్ఎన్ సంస్థ, రెండు సంస్థలు చేసినటువంటి సర్వేలో 1 ముఖ్యమంత్రిగా ఈరోజు రావడం జరిగింది. అతి తక్కువ కాలంలో, అతి చిన్న వయసులో, పెద్ద పెద్ద ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా వెనక్కి నెట్టి మొదటి స్థానంలో రావడం జరిగింది. దానికి మనందరూ కూడా, ప్రజలు కూడా బాగా సహకరిస్తుంటే, టీడీపీ వాళ్ళు మాత్రం ఈయన చేసేటటువంటి ప్రతి ఒక్క పని, అంటే అమ్మఒడి పథకం అవ్వచ్చు, 3 రాజధానులు అవ్వచ్చు, ఇంగ్లీష్ విద్య అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, వీటన్నిటిని కూడా అడుగడుగున కోటను అడ్డం పెట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తుంటే, వాటినన్నిటిని కూడా నెట్టి ఈరోజు ఇళ్ళని చేయబోతున్నారు. జిల్లాలో ఇసుక సరఫరా సంతృప్తికరంగానే ఉంది. డాక్టర్ ఎం హరిజవహర్ లాల్, విజయనగరం జిల్లాలోని ప్రజలకు తగినంత ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ తెలిపారు. జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ గోపాలకృష్ణతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ జిల్లా అంశాలను వివరించారు. ఇసుక పంపిణీ, నూతన కట్టడాలు, త్వరలో ప్రారంభం కాబోయే హౌసింగ్ నిర్మాణాలు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. కర్నూలు రూరల్ మండలం తహసీల్దార్కి మెమోరాండం ఇస్తున్న కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి దరూర్ గోపి. ఈ కార్యక్రమంలో నాయకులు విజయుడు, విహార్, సూర్య, మనోహర్, ప్రసాద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు సమాప్తం. నమస్కారం.